బాబా, ఈ సంవత్సరం అన్ని జాతరలేనండి. వారం వారం సెలవు దొరికితే చాలు, జాతరలకు పోవచ్చు. ఎండాకాలం వస్తే ఎట్ట గడుస్తుందో అనుకున్నానులే, కానీ వారం వారం జాతరలే ఉన్నాయి. ఇంకేముంది, చూస్తుండగానే ఎండాకాలం గడిచిపోతుందండి బాబు. జాతరలంటే గుర్తుకొచ్చింది, మేడారం జాతరకి అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నారు. చూద్దాం పదండి ఎట్ట చేస్తున్నారో. ఆగో, జాతరలు అన్నారు, మేడారం సమ్మక్క సారక్క అన్నారు, గీడేదో పాత బావులు పూడికలు తీసేటోళ్లను, ఏట్లే ఇసుకెత్తి పోసేటోళ్లను చూపెడుతున్నారేంది అనుకుంటురా. అవు, మీరు చూస్తున్న ముచ్చట పాత బావులకు పూడికలు తీస్తున్న ముచ్చట రెండు వాజీబే గాని, గీయన్ని అన్న ఊళ్ళ పొంటి పాత బావులు పూడికలు తీసేటి కావు. గయ్యన్ని మేడారం జంపన్న వాగులున్న పాత బావులు, బావుల పుడక పోయిన ఇసుకనంతా ఎత్తిపోస్తున్నారిట్ట. అసలు ముచ్చట ఏందయ్యా అంటే, వచ్చే నెలల మేడారం సమ్మక్క సారలక్క జాతరలు ఉన్న ముచ్చట ఎరుకున్నదే కదా. అందుకనే తల్లుల దర్శనానికి వచ్చేటి భక్తులు ముందుగాల జంపన్న వాగుల స్నానాలు ఆచరించి అటంక దర్శనానికి పోవుడు అక్కడి ఆనవాయితీ. అట్ట ఈ ఏడు పడ్డ వాళ్ళకు ఇసుక కొట్టుకొచ్చి జంపన్న వాగుల ఏడికాడికి గుంటలు పడ్డాయట. అంతేకాదట, వాగు లోపలున్న బావులన్నీ ఇసుక తెప్పలతోని పూడిపోయినాయట. అందుకనే పూడకపోయిన బావుల్ని పూడిక తీస్తున్నారు. జంపన్న వాగుల స్నానాలు ఆచరించే తందుకు పోయేటి భక్తులు గుంటలల్లో మునిగిపోకుండా గుంటలు పడ్డ కాడ ఇగో ఇట్ట కొక్కిలేండ్లతోని ఇసుక దోవి సమానం చేస్తున్నారు అన్నట్టు. అంతేకాదు, మేడారం దర్శనానికి వచ్చేటి భక్తులు స్నానాలు చేయడానికి ఇగో ఇట్ట నల్లాలు కూడా పెట్టిరు గడ్డ మీద. మంచి ముచ్చటే కదా. ఇక ఇదిట్టుంటే ఇంకో నెలల తర్వాత ఉండేటి సమ్మక్క సారలక్క జాతరకు భక్తులు ఇప్పటి సందేతోవ పెట్టిరు. దినం ఇగో ఇట్ట వేలల్లో పోయి తల్లుల్ని దర్శనం చేసుకుంటున్నారు, ముడుపులు గట్టి మొక్కులు పెట్టుకుంటున్నారు. ఇప్పుడే ఇంతగానో భక్తులు వస్తున్నారంటే జాతర సురువు అయితే ఇంకింత ఎక్కువ మందే వచ్చేటట్టున్నది అనుకుంటున్నారట అధికారులు. అందుకనే మేడారం జాతరకు వచ్చేటి భక్తులకు ఎటువంటి తక్లీఫ్లు ఉండకుండా ఉండేటందుకే ఇటువంటి సౌలతులు చేస్తున్నాం అనుకోస్తున్నారు అధికారులు. ఏదన్నా గాని ఏది గాని, ఈ ఏడయ్యేటి మేడారం జాతరకు పాలిపోయి తల్లుల్ని దర్శనం చేసుకొని రాలి, లేకుంటే మళ్ళీ రెండేళ్ల దానికి ఆగాల్సి వస్తుంది. ఏం చెప్తున్నా.